ఇది ఒక 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 టైప్ ఆఫ్ స్కామ్ అధ్యక్ష. ఇది ఖచ్చితంగా పూర్తిగా ఇది స్కామ్. ఎందుకంటే మనం కొనాల్సినటువంటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రకారం మనం కొనాల్సినటువంటి 11% రెన్యూబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్ మనం ఫుల్ఫిల్ చేసి ఉండగా గత ప్రభుత్వం 22.6% రెన్యూబుల్ పవర్ కొనడం అంటే అది కూడా అత్యధిక రేట్ల అధ్యక్ష. ఒకటి విండ్ వచ్చేసి 5.94 రూపాయలు, అదేవిధంగా సోలార్ వచ్చేసి 7 రూపాయల పైన కొనడం జరిగింది, 7.10 రూపాయలు. అంటే మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయాలి అధ్యక్ష, ఇక్కడ సోలార్ సంబంధించి 8.10 రూపాయలు అధ్యక్ష, 5.60 రూపాయలు, 8.10 రూపాయలు. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మనకు ఈ రాష్ట్రానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు మనం పూర్తిగా నష్టపోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ ఇన్సెంటివ్ నుంచి వచ్చేది ఏదైతే 226 కోట్ల 230 కోట్ల మధ్యలో ఇన్సెంటివ్ వచ్చిన మాట నిజమే. అంటే 220 కోట్ల 230 కోట్ల ఇన్సెంటివ్ వస్తుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి 3,000 కోట్లు నష్టం చేయడం పూర్తిగా అన్యాయం. ఎవడబ్బా సొమ్ము సార్ ఇది,